ఇక ఫస్ట్ సిండ్రోమ్ వచ్చేసి క్లెనీ ఫిల్టర్ సిండ్రోమ్. క్లెనీ ఫిల్టర్ సిండ్రోమ్ ఇది వచ్చేసింది ట్రైజోమీ. ట్రైజోమీ లోపల యాక్చువల్గా ఏంటంటే 47 వస్తుంది, ఎక్స్ ఎక్స్ వై. ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది. జనరల్ గా ఇది మేల్ ఎక్స్ వై ఉంటుంది, మేల్ ఆ మేల్ కి ఎక్స్ క్రోమోజోమ్ అడిషనల్ గా యాడ్ అయి ఉంటుంది డ్యూ టు ది నాన్ డిస్టింక్షన్ ఆఫ్ ఎగ్ అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే ఎట్లా జరుగుతుంది చూడండి. దీనిలో వీళ్ళ లోపల ఈ విధంగా 47 క్రోమోజోమ్స్ ఉండి వాళ్ళ లోపల ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి రాయాలి. ఇంట్రెస్ట్ ఏంటంటే మనకు 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇతర 2 out of 5 7 ఉన్నాయి. ప్రతి 7 డిసీజెస్ రాసేసి, ప్రతి డిజార్డర్స్ రాసేసి, ప్రతి డిజార్డర్ కింద అట్లీస్ట్ 4 సిమ్టమ్స్ రాస్తారు. మరి ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, మేజర్ గా ఉండేటువంటి 4 సిమ్టమ్స్ రాయాలి. ఓకే, క్లెనిఫిల్టర్ సిండ్రోమ్ లో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కువ ఉంది. యాక్చువల్ అబ్బాయి లోపల ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కువ ఉంది, అంటే ఈ ఎక్స్ 2 X ఉన్నాయి కాబట్టి ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీని లోపల ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే చూడండి, గోనాడ్స్ అనేటివి కంప్లీట్ గా డెవలప్ అవ్వవు. గొనాడ్స్ అనేటివి కంప్లీట్ గా డెవలప్ అవ్వవు, హైపో గొనాడియా అంటారు దాన్ని. కంప్లీట్ గా డెవలప్ గొనాడ్స్ అంటే ఏంటి, యాక్చువల్ గా మేల్స్ లో గొనాడ్స్ ఏముంటాయి, టెస్టిస్ ఉంటాయి. ఆ టెస్టిస్ అనేటివి కంప్లీట్ గా డెవలప్ అవ్వవు. ఓకే, రెండో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ లోపల హిప్ వచ్చేసి రౌండ్ గా తయారవు. హిప్ అంటే నడుము. బేసిక్ గా ఏంటంటే అబ్బాయికి నడుము అనేది చాలా చిన్నగా ఉంటుంది, కానీ వీళ్ళ లోపల ఏంటంటే అమ్మాయి నడుము రౌండ్ గా ఏదైతే ఉంటుందో ఆ విధంగా హిప్ అనేది తయారై ఉంటుంది. ఓకే, నడుము కింది భాగాన్ని హిప్ అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే నార్మల్ గా బ్రెస్ట్ అనేది పెరుగుతుంది, బ్రెస్ట్ డెవలప్ అవుతుంది. యాక్చువల్ గా ఎక్స్ వై ఉంటే మేల్ కాబట్టి మేల్ లోపల చెస్ట్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మేల్ అయినప్పుడు కూడా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల బ్రెస్ట్ కూడా కొంత డెవలప్ అయి ఉంటుంది, బ్రెస్ట్ కూడా డెవలప్ అయి ఉంటుంది. ఇంకా ఈ కండిషన్స్ రావడం వల్ల ఇన్ఫెర్టిలిటీ వస్తుంది వీళ్ళు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ జరిగినప్పటికీ కూడా స్పర్మ్ ప్రొడక్షన్ జరగకపోవడం ఒకటి. రెండో విషయం ఏంటంటే వాళ్ళు సెక్సువల్ గా ఇనేబిలిటీని కలిగి ఉంటారు, అంటే వాళ్ళకు పిల్లలు పుట్టరు అనమాట. ఓకే, మ్యారేజ్ చేసినా కూడా పిల్లలు పుట్టరు. ఇది యాక్చువల్గా ఏంటంటే క్లెనిఫిల్టర్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ లో ఒక బార్ బాడీ అనేది న్యూక్లియస్ లో ఉంటుంది అని అంటాడు. బార్ బాడీ అనేది న్యూక్లియస్ లో ఉంటుంది అంటాడు. ఇక్కడ విషయం చూడండి, యాక్చువల్లీ ఏంటంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ 2 X క్రోమోజోమ్స్ అయితే ఫీమేల్ కావచ్చు, ఈ కండిషన్ కూడా కావచ్చు. విషయం ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ ఇస్ సేమ్, ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ కూడా సేమ్. అంటే ఈ దీని నుండి వచ్చే క్యారెక్టర్స్ దీని నుండి వచ్చే క్యారెక్టర్స్ అనేటివి సేమ్ అనమాట. అయితే హ్యూమన్ ఎంటైర్ బాడీ లోపల ఫీమేల్స్ లోపల ఏం జరుగుతుందంటే 2 X క్రోమోజోమ్స్ లోపల ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది బార్ బాడీగా కన్వర్ట్ అవుతుంది. దేనిగా కన్వర్ట్ అవుతుంది? బార్ బాడీ. బార్ బాడీ అంటే ఏం లేదు, ఈ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రం ఎక్స్ప్రెస్ అయ్యేసి దాని యొక్క క్యారెక్టర్స్ చూపిస్తుంది. ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది బార్ బాడీగా కన్వర్ట్ అయిందంటే దీని యొక్క క్యారెక్టర్స్ రావు, క్యారెక్టర్స్ అనేది రావు. ఇది యాక్చువల్గా బార్ బాడీకి సంబంధించినది. ఎవరిలో అయినా కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ 2 ఉంటే ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ నుండి మాత్రమే క్యారెక్టర్స్ వస్తాయి, అంటే సెకండ్ సెక్సువల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫీమేల్. ఓకే, ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ అనేది సెల్లో ఉన్నప్పటికీ కూడా దట్ కన్వర్ట్ ఉంటుంది బార్ బాడీ. ఎందుకు బార్ బాడీ కన్వర్ట్ అయితే ఏమవుతుందంటే ఇది ఎక్స్ప్రెస్ అయ్యేసి ఈ ఎక్స్ క్రోమోజోమ్ ప్రొడ్యూస్ చేసినటువంటి క్యారెక్టర్ ని ఇవి ఎక్స్ప్రెస్ చేయవు. ఓకే, అందువల్ల దీన్ని బార్ బాడీ అంటారు. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ లోపల క్లెనిఫిల్టర్ సిండ్రోమ్ ఉన్న వాటిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల వీళ్ళ లోపల న్యూక్లియస్ లోపల బార్ బాడీ అనేది కనపడుతుంది. ఇది క్లెనిఫిల్టర్ సిండ్రోమ్.